పార్టీలోనే ఆయన కీలక నేత సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి దూరం అయ్యాడు దాంతో పార్టీ సస్పెండ్ చేసి చాలా కాలం అవుతున్నా సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయడం లేదు దాంతో ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది ఆయన మరొవరు కాదు గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ బీజేపీలో రాజాసింగ్కు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ పరువును కాపాడిన ఒకే ఒక వ్యక్తి రాజా సింగ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు కాపా ఆ పార్టీలో అందరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు కానీ రాజాసింగ్ కాస్త మీరారు అంతే దాంతో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత బీజేపీ రాజాసింగ్ను సస్పెండ్ చేసింది చాలా కాలం అవుతున్నా ఇంకా సస్పెన్షన్ ఎత్తివేయడం లేదు అయితే త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో నాయకులు అలర్ట్ అయ్యారు కార్యక్రమాలను మొదలుపెట్టారు కానీ రాజాసింగ్ పై సస్పెన్షన్ ఉండటంతో ఆయన పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు అంతేకాకుండా గోషామహల్లో కొంత మంది లోకల్ లీడర్లు ఇప్పటికే కార్ ఎక్కనున్నట్లు సమాచారం ఐదుగురు బీజేపీ కార్పొరేటర్లు కూడా పార్టీతో సన్నిహితంగా ఉంటూ పనులు చేయించుకుంటున్నారట వారు కూడా కార్ ఎక్కే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది మరోవైపు గోషామహల్ నుండి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని మాజీ మంత్రి ముఖేష్ గౌడ కుమారుడు విక్రమ్ గౌడ పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కానీ పార్టీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఎంతో కష్టపడి చేసినా ఎవరూ లేనప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించినా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని రాజాసింగ్ మనసు విరిగిపోయిందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోవైపు రాజాసింగ్ బీఆర్ఎస్ నేతలతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారని సమాచారం ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన నియోజకవర్గంలోనే కొంతమంది బిజెపి నాయకులతో కలిసి బీఆర్ఎస్ లో చేరబోతున్నారని కూడా గోషామహల్ లో ప్రచారం జోరుగా సాగు రీసెంట్ గా ఘోష్ అమహల్ నియోజకవర్గంలో తలసానితో కలిసి రాజాసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సమయంలో తలసాని పనివంతుడు అని కితాబిచ్చాడు మొదటిసారి బీఆర్ఎస్ నేతపై రాజాసింగ్ ప్రశంసలు కురిపించడం చూసినా తరువాత ఆయన పార్టీ మారుతున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూరింది